హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ పెద్దగా ఏం లేదండి, నా డైలీ రొటీన్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, అవే పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ అయితే పూజ అది అయిపోయిందండి, దేవుడికి మమ్మీ పూజ చేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలంటే మటన్ కర్రీ వండుతున్నావు పక్కన, తర్వాత అది చూసారా మటన్ బ్రెయిన్ అండి, అది విడిగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి బ్రెయిన్ అందులో వేసి లైట్గా ఉప్పు కారం పసుపు వేస్తే చాలండి, పెద్దగా మసాలాలు కూడా ఎక్కర్లేదు, బాగా వేయించాలి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇదైతే, కాకపోతే మెత్త మెత్తగా ఉంటుందండి ఎంత బాగా ఫ్రై చేసినా కానీ. ఇది తింటే బ్రెయిన్ చాలా, మేకలో ఏ పార్ట్ తింటే మనుషులకి ఆ పార్ట్కి బలం ఎక్కువ ఉంటుందంటే, లివర్ తింటే లివర్కి, హెడ్ తింటే హెడ్కి, బ్రెయిన్ తింటే బ్రెయిన్ బాగా పనిచేయడం, కాలు తింటే కాళ్ళకి బాగా పనిచేయడం అలా ఉంటుందండి. అదే కుక్కర్లో వండేసానండి నేను, విజిల్స్ వేయించిన తర్వాత మామూలు మళ్ళీ గిన్నెలో వండాను. ఇదేంటి చాలా ఈజీ రెసిపీ, ఇదైతే బ్రెయిన్ ఆయిల్లో బ్రెయిన్ వేసాను కదా, దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేసినా, ఎంత ఫ్రై చేసినా మెత్తగానే ఉంటుందండి, అది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. పిల్లలకి పెడదామని విడిగా చెప్పి కర్రీ లేకుండా విడిగా వండానండి. ఎగ్ ఫ్రై లానే ఉంటుంది చూడడానికి, తింటే కొంచెం టేస్ట్ వేరని తెలుస్తుంది అది బ్రెయిన్ అని మనకి. పిల్లలకి ఏం తెలియదు కదా అని చెప్పి ఏదో పెట్టేశాను, సరిగ్గా తినలేదండి వాళ్ళు కూడా, కానీ జబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం మెత్త మెత్తగా ఉండడం వల్ల తినలేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈరోజు బ్లాగ్ ఏం షూట్ చేయాలని చెప్పాను కదా, నెక్స్ట్ మమ్మీ అయితే నాన్ వెజ్ తినరండి, అందుకని చెప్పాను కదా ఈ మధ్య ప్యాకెట్స్ తీసుకున్నానని చెప్పి. పులిహోర, ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, ఇంకా రకరకాల ప్యాకెట్స్ ఉన్నాయండి. అందులో ఈ పులిహోర అన్న చాలా బాగుంది, తమిళ్ వాళ్ళు చేసుకునే పులిహోర స్టైల్లో, గుళ్ళో పెట్టే ప్రసాదం స్టైల్లాగా ఉంది, చాలా బాగుంది. తెచ్చుకుని ఒక 1/2 డజన్ ఇంట్లో పెట్టుకుంటే మనకి ఏ కూరగాయలు ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఈజీగా అయిపోతుందండి వంట చేయాలని అనిపించలేనప్పుడు. ఈజీగా కొంచెం పోపు వేసుకుని ఆయిల్లో ఈ పౌడర్ వేపేసి రైస్ వేస్తే సరిపోతుంది. బయట ఫుల్ వర్షం పడుతుందండి, ఆ వర్షంలో చూసారా కుక్క ఎలా పడుకుందో, చాలా జాలి వేసింది నాకు దాన్ని చూసి. ఇంకా ఇలా వీడియో తీసాను, ఎంత వర్షం పడుతుంది, పాప ఏమో స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, బయట నేచర్ చూడండి ఎంత చల్లగా హాయిగా గాలి వేస్తుందో, చాలా బాగుంది. చెట్లన్నీ నీట్గా అయిపోయి వర్షం పడగానే మంచిగా గాలి వేస్తుంది. వర్షం పడిన తర్వాత ఆ పడక ముందు కూడా క్లైమేట్ భలే బాగుంటుంది కదండి, పడిపోయి చాలాసేపు అయితే చెట్లన్నీ నీట్గా క్లియర్గా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొని మా పాపను, మా చిన్న పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నారు, పెద్ద పాపకి హాఫ్ డే ఎగ్జామ్ అయిపోతే తొందరగానే వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ తను కలిసి వెళ్తున్నారు, ఒక గొడుగులో ఇద్దరు వెళ్ళారు, ముగ్గురు రావాలి, ఎలా వస్తారో చూద్దాం. నెక్స్ట్ పాప అయితే మ్యాగీ అడిగిందండి, మ్యాగీ వస్తామని, ఎక్కువ పెట్టకూడదు నాకు తెలుసు, కాకపోతే వీళ్ళకి అన్నిటికన్నా మ్యాగీ ఇష్టం. మాకేమో చల్లచల్లగా వర్షం పడుతుందని వేడివేడిగా టీ పెట్టుకున్నాము, బయట కూర్చొని తాగుదామని చెప్పి అందరం బయట చేసి వేసుకుని కూర్చొని క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఈలోగా పాప రానే వస్తుంది, చెప్పాను కదా ఒక గొడుగులో ముగ్గురు వెళ్ళారని ఎలా వస్తుందో చూసారు. ఆ గొడుగు అతను ఒక్కతే తీసేసుకొని మిగతా వాళ్ళు ఇద్దరు తడుచుకుంటూ వచ్చారు. నెక్స్ట్ అయిపోయిందండి, రేపు హాలిడే కదా, రేపు హాలిడే అంటే ఈరోజు నుంచే హాలిడే అన్నట్టు మా పిల్లలు హోంవర్క్స్ అయ్యి ఏం చేయకుండా ఆడడం స్టార్ట్ చేశారు. అవి ఎప్పుడో మేము బిక్కవోలు వెళ్ళినప్పుడు తీసుకున్న డిబ్బీలు అండి, వాటితో కొంతసేపు ఆడి డబ్బులు వేయడం అయ్యి చూసారు, మా చిన్నతనంలో ఉండే మళ్ళీ నేను ఇప్పుడే చూశాను, అందుకే మీకు ఒకసారి వీడియో తీసి చూపిద్దామని చూశానండి. ఇదే రండి ఈరోజు నా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.